నమస్కారం. బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి టాపిక్, ఆనందానికి రహస్యాలు. మరి ఆనందంగా ఉండడానికి చాలా రహస్యాలు ఉన్నాయంటున్నారు భాస్కర్ గుప్తా గారు. ఏ విధంగా ఆనందంగా ఉండాలి, ఏ విధంగా మన సమస్యలు దూరంగా పెట్టి కష్టాల నుంచి ఆనందానికి మన దగ్గర అవ్వాలనేది చెప్తా అంటున్నారు భాస్కర్ గుప్తా గారు. ప్రముఖ రచయిత మాత్రమే కాదు, సైకాలజిస్ట్ కూడా. నమస్తే అండి. భాస్కర్ గారు, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నారు ఈరోజు, మీరు చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కానీ కొంతమందికి తెలీదు ఎలా సంతోషంగా ఉండాలి అనేది, ఉన్న సిచ్యువేషన్ ఎలా హ్యాపీగా మలుచుకోవాలి అనేది తెలియదు చాలామందికి. మరి ఆనందానికి రహస్యం ఎక్కడుందంటారు? ఆనందపు యొక్క రహస్యము ఎక్కడో లేదండి, మన లోపలే ఉంది. ఓకే. మాయల మరాఠీ ప్రాణం సప్త సముద్రాల ఆవల ఉన్నటువంటి చిలకలో ఉండొచ్చేమో, కానీ ఆనందపు యొక్క రహస్యము ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఒక రాజు జీవితంలో విసిగిపోయేసి ఒక స్వామీజీ దగ్గరికి, ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకున్నటువంటి ఒక గురువుజీ దగ్గరికి వచ్చేస్తాడు. స్వామీజీ, గురువుజీ, నేను జీవితంలో ఎంతో సంపాదించాను, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు ఇవన్నీ కూడా ఈ మూటలో తీసుకొచ్చాను, నాకు ఇవేమీ వద్దు, నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఇక్కడ మీలాగా ఉండాలని అనుకుంటున్నాను, నేను ఎట్లా చేయాలి నాకు బోధించండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడగగానే ఓహో అలాగా అని చెప్పేసి ఈ రాజు చేతిలో ఉన్నటువంటి వజ్రాలు, బంగారము, వైఢూర్యాలు కలిగినటువంటి ఆ సంచిని తీసుకొని పరిగెడతా ఉంటాడు ఈ స్వామీజీ. అదేంటి ఈ స్వామీజీ, దొంగ స్వామీజా ఏంటి అని చెప్పేసి రాజుగారు ఆశ్చర్యపోయి వెంటనే ఏం చేస్తాడంటే ఈ స్వామీజీ వెంటనే ఇతను పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. అతను పరిగెడతా ఉంటాడు, ఇతను పరిగెడతా ఉంటాడు. ఇలా పరిగెత్తి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక చోట స్వామీజీ ఆగుతాడు. అమ్మయ్య ఆగారా అని చెప్పేసి అప్పుడు హ్యాపీగా ఆ మూటను తీసేసుకుంటాడు అనమాట. అప్పుడు స్వామీజీ చెప్తాడు, ఇప్పుడు ఈ మూట, వజ్రాలు, బంగారం, వైఢూర్యాలు కలిగినటువంటి మూట అంతకుముందు నీ దగ్గర ఉంది, ఇప్పుడు కూడా నీ దగ్గరే ఉంది, కానీ ఎప్పుడైతే నీ దగ్గర నుంచి అది దూరమైందో బాధపడ్డావు, మళ్ళీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత సంతోషంగా ఫీల్ అయ్యావు. ముందు బాధగానే ఉన్నావు, ఇది నా దగ్గరికి రాకముందు ఇప్పుడు కూడా ఉన్నావు, కానీ ఇక్కడ మూటలో ఆ ఆనందము లేదు, నీ లోపల ఉంది. ఒకవేళ బిర్యానీలో గనక ఆనందం ఉంటే బిర్యానీ తిన్న అందరికీ ఆనందం ఇవ్వాలి, ఐస్ క్రీమ్లో గనక ఆనందం ఉంటే ఐస్ క్రీమ్ తిన్న ప్రతి ఒక్కరికి అది ఆనందాన్ని చేకూర్చాలి. కానీ కొంతమంది బిర్యానీ అంటేనే ఇష్టపడరు, కొంతమంది ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టపడరు. అంటే ఆనందము ఒక వస్తువులోనో ఒక వ్యక్తిలోనో లేదు, ఆనందము అనేటటువంటిది మన లోపలే ఉంది. సో కాబట్టి ఆనందపు యొక్క రహస్యము ఎక్కడో లేదు, మనిషి లోపలే ఈ ఆనందము అనేటటువంటిది ఉన్నది అన్న విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. సహజంగా అంటే చాలామంది ఈరోజు నా మూడ్ బాగాలేదనో, ఈరోజు నాకు ఇబ్బందను ఫీల్ అవుతూ ఉంటారు, అంటే ఆనందంగా లేకపోవడానికి కూడా కారణాలు ఉంటాయా? అవునండి, ఆనందంగా లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోలిక. ఇప్పుడు చూడండి, స్కూల్ ఏజ్లో కంపారిజన్ అనమాట. ఇప్పుడు వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నాకంటే మంచి పర్సంటేజ్ వచ్చింది, ఈ విధంగా పక్క వాళ్ళతో పోల్చుకోవడాలి. ఇక పేరెంట్స్ అయితే వాళ్ళకి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకి లేదనో, ఇట్లా రకరకాలుగా మరొకరితోని పోల్చుకోవడం వల్ల మనకి ఆనందము అనేటటువంటిది మన జీవితంలో లేకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ఒక గ్రామం యొక్క చివరిలో ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ చెట్టు కింద ఒక స్వామీజీ, గురువుజీ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అక్కడ నుంచి ఆ దారి గుండా వెళ్ళేటటువంటి యువకుడు చూస్తాడు, అరే ఎవరో గొప్ప స్వామీజీ ఉన్నారే, గురువుజీ ఉన్నారే అని చెప్పేసి నమస్కారం పెట్టేస్తాడు. పెట్టేసి, గురువుగారు మీరు మిమ్మల్ని చూస్తే పెద్ద స్వామీజీ గురువుజీలాగా ఉన్నారు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, నా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి అని చెప్పేసి అడుగుతాడు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అంటాడు. ఓ రకరకాల సమస్యలు ఉన్నాయి అందుకనే నేను ఆనందంగా ఉండట్లేదు అంటాడు. అవునా, అయితే ఒక పని చెయ్యి, నేను ఆనందంగా ఎలా ఉండాలో రేపు నీకు చెబుతాను, ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి రహస్యాల్ని రేపు నీకు చెబుతాను, కానీ ఒక పని చెయ్యి ఏంటంటే,
నీకు ఉండేటటువంటి సమస్యల్లో మేజర్ సమస్యలు, పెద్దగా అనిపించినటువంటి సమస్యలు ఒక చీటీ మీద రాసుకొని రా. ఆ తర్వాత నేను చెబుతాను ఆనందపు రహస్యం గురించి, నీకు వివరణిస్తాను అంటాడు. రేపు ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ డే గ్రామంలో ఒక 100 మంది నివసిస్తుంటారు. ఈ 100 మంది కూడా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, ఇదే ప్రశ్న వేశాడు, స్వామీజీ ఇదే సమాధానం చెప్పాడు. సో నెక్స్ట్ డే అందరూ కూడా పేపర్స్తోని రెడీగా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్తాడు ఈ స్వామీజీ, సరే అందరూ మీ మీ జీవితంలో పెద్దవి అనుకునేటువంటి సమస్యలను పేపర్ మీద రాసుకొని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, నేను కూర్చొని తపస్సు చేసినటువంటి ఈ చెట్టుకి మీ సమస్యల్ని ముడివేయండి, కట్టేసేయండి, చెట్టు కట్టేసేయండి, నేను దీవిస్తాను తథాస్తు అని చెప్పేసి దీవిస్తాను, నేను ఒక మంత్రం చదువుతాను, నీళ్లు చదువుతాను, నీళ్లు చల్లిన తర్వాత మీరు మీ పేపర్ ఎక్కడ కట్టారో మీకు తెలుసు, మీరు కట్టినటువంటి పేపర్ కాకుండా వేరే పేపర్ని తీసుకోవాలి. సో ఇప్పటి నుంచి ఏం జరుగుతాయి అంటే, మీ కష్టాలు కాకుండా ఆ ఏ పేపర్ అయితే తీసుకున్నారో ఆ కష్టాలు ఇక నుంచి మీకు వస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. ఇక ఏం చేస్తాడంటే, అందరు కట్టేస్తారు, తను నీళ్లు చల్లేసి ఏదో మంత్రం చదివేసి ఇక తీసుకోండి అంటారు. తీసుకోండి అంటే అందరూ వెళ్ళి పక్క వాళ్ళు ఇప్పి చూస్తారు, ఇంకా వద్దు అనిపిస్తుంది. చివరికి ఏం చేస్తారంటే, ఎవరి పేపర్ను వాళ్ళే తీసుకుంటారు. ఓకే. సో అప్పుడు చెప్తాడు, మనకి ఇప్పుడు కూడా చాలా టీవీల్లో వస్తూ ఉంటుంది ఏదో టేబుల్ మేట్ అనేది అడవడేది, ఎదురింట్లో ఉంది, పక్కింట్లో ఉంది, ముందింట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది అంటాడు. ఇక్కడ ఏంటంటే, గురువుగారు మా ఎదురింటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, పైనింటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కిందింటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, నేను మాత్రం ఆనందంగా లేను, అందరూ ఆనందంగానే ఉన్నారు అంటాడు. మరి అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ యొక్క చీటీ నువ్వు తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే, వాళ్ళు పోల్చుకోవడం వల్ల మనకంటే పెద్ద సమస్యలు లేవు అనుకోవడం వల్ల పేదవాడు ఎప్పుడు అనుకుంటాడంట ధనవంతులందరూ ఆనందంగా ఉన్నారని. 32 పళ్ళలో ఒక పన్ను విరిగిన వాడు అనుకుంటాడట అన్ని పళ్ళు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉన్నారని. ఏదైతే మనకు లేదో ఆ ఒక్కదాన్ని పెద్దగా చూసి అది ఒక్కటి ఉంటే మేము ఆనందంగా ఉంటారని చెప్పేసి ఈ విధమైన దృష్టికోణంలో ఉండడం వల్ల మనకు ఆనందం అనేటటువంటిది దూరం అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా పోల్చుకోకుండా, అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎప్పుడైనా కూడా అంటే నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని కేవలం ఒక్క మార్క్ రావడం వల్లనే మీరు ఆనందంగా ఉంటారా, అట్లా కాదు కదా. మీకు ఒక ఈ మార్కులతో పాటుగా కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాంటివి డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, క్రియేటివ్ ఆర్ట్స్ కానీ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి దాన్ని స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసినప్పుడు మీరు ఇతరుల కంటే కూడా ఇంకా గొప్పగా గుర్తింపును సమాజంలో పొందడానికి అవకాశం ఉంటుంది. అతను ఒక్క కేవలం ర్యాంకులు మార్కుల ద్వారానే గుర్తింపును పొందాడేమో, మీరు కనుక ఈ విధంగా కృషి చేస్తే రేపు ఒక స్పెషల్ ఆర్ట్స్, స్పెషల్ క్రియేటివ్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే కనుక అంతకంటే కూడా మీరు గుర్తింపును పొందగలుగుతారు. కాబట్టి పోలిక ఎప్పుడైనా కూడా చేసుకోకుండా మనకు ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కనుక పెంపొందించుకుంటే హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో జనరల్గా పిల్లలు నిజంగానే మీరు అన్నట్టుగా పోల్చుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటారు, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ నాకు రాలేదనో, పేరెంట్స్ కూడా అంటే ఆ పిల్లవాడికి ర్యాంక్ వచ్చింది మీకు ఎందుకు రాలేదు అని పోలుస్తూ ఉంటారు. అయితే పిల్లలు అలా సంవత్సరం అంతా కూడా డిప్రెషన్లో ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువ కాలం ఇలా డిప్రెషన్లో కానీ బాధలో కానీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇది మనకు శారీరకంగా మానసికంగా రెండు విధాలుగా ఎఫెక్ట్ని చూపిస్తుందండి. ఎక్కువ కాలం ఈ బాధను క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే, శారీరకంగా మనకు బీపీ లెవెల్ ఎక్కువ కావడం కానివ్వండి, మనకు వివిధ రకాలైనటువంటి వ్యాధులకు గురి కావడం అనేటటువంటి జరుగుతుంది. ఇక మానసికంగా మనం ఆలోచించినప్పుడు ఏకాగ్రత కుదరకపోవడం కానీ, అంటే మీరు చదువుతున్నప్పుడు పిల్లలు చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టలేకపోవడం అనేటటువంటిది, వెంటనే డిస్ట్రాక్షన్స్ జరగడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బాధను ఎక్కువ కాలం క్యారీ చేయకూడదన్నమాట. దీనికి ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను, మనకు ఉండేటటువంటి బాధలని ఎక్కువ కాలం క్యారీ చేయకూడదు అన్న దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్లాస్ రూమ్లో టీచరు తమ స్టూడెంట్ ఒక 25 మంది విద్యార్థులు తమ క్లాస్ రూమ్లో ఉన్నారు. ఈ 25 మంది స్టూడెంట్స్కి ఒక టాస్క్ ఇచ్చింది, పిల్లలు మీరందరూ కూడా మీరు హేట్ చేసేటటువంటి ఒక పర్సన్, అంటే మీరు ద్వేషించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎంతమందిని మీరు హేట్ చేస్తారో, ఎంతమందిని ద్వేషిస్తారో అన్ని
పొటాటోస్ బంగాళదుంపలు తీసుకొని మీ బ్యాగ్లో వేసుకొని రండి. ఒకరు ఒకటి తెచ్చారు, ఒకటి రెండు తెచ్చారు, ఒకరు నాలుగు తెచ్చారు, ఒకరు ఐదు తెచ్చారు, ఒకరు ఆరు తెచ్చారు. ఈ టీచర్ ఏం చేసిందంటే పిల్లలకి, ఈరోజు తీసుకొచ్చారు కదా ఈ బంగాళదుంపల్ని, ఈ మంచు మొత్తం ఇలాగే తీసుకొని రండి, వీటిని మార్చకూడదు, ఇలాగే తీసుకొని రండి అని చెప్పేసి చెప్పింది. ఒక 10 రోజులు 15 రోజులు గడిచిపోయిన తర్వాత ఈ పిల్లల బ్యాగుల్లో ఉన్నటువంటి బంగాళదుంపలు కుళ్ళిపోయి వాసన రావడం మొదలైంది. అప్పుడు మెల్లిగా ఈ పిల్లలందరూ కూడా ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం చేస్తారు, మేడం ఈ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి, ఈ వాసన మేము భరించలేకపోతున్నాం అన్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఏదైతే బంగాళదుంప కుళ్ళిపోయిందో దాన్ని బయట పడేసరండి అని చెప్పేసి చెప్తుంది. కుళ్ళిపోయిన దాన్ని బయట పడేసి మిగతా తీసుకొస్తున్నారు. ఇంకొక 2 రోజుల తర్వాత ఇది కుళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పడేస్తుంటూ వచ్చేస్తారన్నమాట. అప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఆ టీచర్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక చక్కటి గుణపాఠం చెప్తుందన్నమాట. ఏంటంటే, మనం బాధను కూడా ఇదే విధంగా క్యారీ ఫార్వర్డ్ కనుక చేసుకుంటే, ఎట్లా అయితే ఈ వాసనను భరించలేనటువంటి స్టేజ్కి వచ్చామో ఆ బాధను తట్టుకోలేనటువంటి స్టేజ్కి వస్తాం. క్రమక్రమంగా ఒక్కొక్క సమస్యని, ఒక్కొక్క బాధని మనం కనుక దూరం చేసుకుంటే కనుక ఇక్కడ ఎట్లయితే హ్యాపీగా ఉన్నామో అక్కడ కూడా హ్యాపీగా ఉండగలుగుతాము అని చెప్పేసి చెప్తుందన్నమాట. మీకు చాలా ఇష్టంగా ఉండేటటువంటి ఒక మూవీ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇష్టపడతారు. మీకు చాలా నచ్చినటువంటి ఒక పాట ఉందనుకోండి, దాన్ని మళ్ళీ మళ్ళీ వినడానికి ఇష్టపడతారు. మీకు అస్సలు ఇష్టం లేనటువంటి ఒక మూవీ ఉందనుకోండి, ఏదో తెలియకుండా ఒకరోజు చూశారు, అది మీకు నచ్చలేదు, ఈ నచ్చని మూవీని మళ్ళీ ఒకసారి చూస్తారా? ఒక సాంగ్ ఉంది మీకు అసలు ఎంత మాత్రం కూడా నచ్చలేదు, ఆ సాంగ్ ఒక్కసారి విన్నారు అయిపోయింది, ఆ సాంగ్ మీకు నచ్చలేదు, మళ్ళీ మళ్ళీ మీరు ప్లే చేసుకొని వింటారా? అట్లాగే మీ జీవితంలో కూడా మీరు బాధపడినటువంటి విషయాలని మళ్ళీ మళ్ళీ తలుచుకోకూడదు, వాటిని తలుచుకోవడం వల్ల మీరు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి వీటిని ఎక్కువ కాలం క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోకుండా, ఆ సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, ఈ బాధ ఏంటి, పరిష్కారం చేయాలి, పక్కన పడేసేయాలి, అప్పుడు ఆ విధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే భాస్కర్ గారు, జనరల్గా బాధ విషయంలో ముఖ్యంగా మనం ఎదుటి వ్యక్తిని పోల్చుకొని ఆనందంగా లేవని అనుకుంటూ ఉంటాం, మీరు చెప్పింది నిజమే. అయితే మన ఆలోచించే విధానం అనేది ఏ విధంగా మారితే బాగుంటుందంటారు? ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించే విధానం మారితే తప్పకుండా ఈ బాధ నుంచి కానీ, సమస్య నుంచి కానీ బయటకు వచ్చేసి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఆలోచనలను మార్చుకోవాలి, మన అభిప్రాయాలను మార్చుకోవాలి, మన ప్రవర్తనని మార్చుకోవాలి, మన దినచర్యని మార్చుకోవాలి. ఎప్పుడైతే మన వైఖరులను, ఆలోచనలను మార్చుకుంటామో అప్పుడు కొత్త జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నేను మార్చుకోను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో కొత్తగా నీవు దాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశము, ఆనందంగా గడపడానికి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు ఏ విధంగా మీరు ఈ విధమైన ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి అన్నదానికి ఒక సులభమైనటువంటి ఎగ్జాంపుల్ను మీకు ఇస్తారు. గద్ద ఏదైతే ఉంటుందో గద్ద దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాలు జీవించగలిగేటటువంటి అవకాశం గద్దకు ఉంటుందన్నమాట. అయితే ఈ గద్ద ఒక 40 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అది ఎగరడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆ గద్దకు ఉండేటటువంటి ఈకల యొక్క బరువు ఎక్కువగా పెరిగిపోతుంది, సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. అట్లాగే వేటాడడానికి ఈ గద్దకు అవకాశం ఉండదు, తనకు ఉండేటటువంటి గోర్లు పెద్దగా పెరిగిపోయి వంకలు టింకర్లుగా తిరుగుతాయన్నమాట. అట్లాంటప్పుడు ఈ వేటాడినటువంటి దీన్ని చీల్చుకొని తినడానికి కానీ, ఆహార పదార్థాన్ని సేకరించడానికి కానీ ఈ గద్దకు చాలా కష్టం ఏర్పడుతుందన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఎగరడానికి ఇబ్బంది పడి, ఆహారం వేటాడడానికి ఇబ్బంది పడినటువంటి ఈ సందర్భంలో మెల్లిగా కొద్ది రోజులకు అది చనిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కానీ ఇలా జరగకుండా ఉండాలి అంటే 40 సంవత్సరాలకి ఈ పరిస్థితి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే గద్ద ఏం చేస్తుందంటే, ఇది డూ ఆర్ డై అనేటటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఒక శిఖరాగ్రం పైన కూర్చొని, కొండ శిఖర భాగాన కూర్చొని
తన ముక్కుతోని ముక్కును ముందు వేటాడు ముక్కు కూడా చాలా దొడ్డ అవుతుంది, ముక్కును అలా కొట్టేస్తుంది అన్నమాట. అప్పుడు ఊడిపోయి కొత్త ముక్కు వస్తుంది. ఈ కొత్త ముక్కు వచ్చిన తర్వాత తన ఈకల్ని తన పీకేసుకుంటుంది. కొద్ది కాలం తర్వాత తన గోర్లని తను పీకేసుకుంటుంది. ఊడిపోయినటువంటి కొత్త ముక్కు రావడం, ఊడిపోయినటువంటి కొత్త ఈకలు రావడం, కొత్త గోర్లు రావడం, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 5 నెలల సమయం పడుతుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ ఏమీ కాదు. నిజం చెప్పాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ. కానీ ఈ ప్రక్రియని ఎప్పుడైతే ఈ గద్దె కంప్లీట్ చేసిందో, మరొక 30 నుంచి 35 సంవత్సరాల లైఫ్ గడపడానికి ఈ గద్దకు అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే తన పాత ముక్కుని, పాత ఈకల్ని, పాత గోర్లని తొలిచేసుకుంటే కొత్త అక్కడ ఆ స్థానంలో వచ్చాయో, కరడుగొట్టినటువంటి పాత అంటే మనం ఈ ప్రస్తుత కాలంలో ఇంప్లిమెంట్ చేయడానికి తగినటువంటి ఆలోచనలు కానీ, భావనలు కానీ, ప్రవర్తనలు కానీ, మన ప్రవర్తన విధానాన్ని కనుక తొలగించుకొని ఆ స్థానంలో కొత్త ఆలోచనల్ని కనుక మనం భర్తీ చేసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను పళ్ళు అమ్ముతున్నాడు అనుకోండి, 1 డే తీసుకొస్తాడు, నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే కొంచెం కుల్లిపోయినటువంటి పళ్ళను బయటపడేసి నెక్స్ట్ డే కొత్త ఫ్రెష్ పళ్ళను పెట్టుకుంటాడు. ఇదే విధమైనటువంటి ప్రిన్సిపల్ మన లైఫ్కి అప్లై చేయాలి. ఏదైతే ప్రిన్సిపల్ వర్కౌట్ కావట్లేదో దాన్ని తీసేసేయాలి. ఆ స్థానంలో కొత్త ప్రిన్సిపల్ని, కొత్త ఆలోచనతో మనం నింపుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే నిరంతరం మన మనస్సు లోపల, హృదయం లోపల, జీవితం లోపల ప్రాక్టికల్గా ఉపయోగపడేటటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసి కొత్త ఆలోచనతో నింపుకుంటూ ఉంటామో, అప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఓకే, సో ఆనందంగా ఉండడానికి అవకాశం అన్నారు. అసలు ఆనందంగా ఉండడానికి మెయిన్గా ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి అంటే ముందు చెప్పినట్టుగా కేవలము మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో ఒక విశిష్టమైనటువంటి ప్రిన్సిపల్ ఉంది. దాని పేరే వసుధైక కుటుంబకం. అంటే ఈ వసుధయే, ఈ జగత్తుయే, ఈ ప్రపంచమే మీ కుటుంబంతో సమానంగా చూడాలి అని చెప్తారన్నమాట. మీరు చూడండి, ఉదాహరణకి ఒక స్టేట్ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఓహో మీది ఈ డిస్టిక్కేనా, మా ఈ డిస్టిక్ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. అదే ఒక నేషనల్ లెవెల్లో ఒక సెమినారో ఏదో కండక్ట్ చేశారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి రిప్రజెంటేషన్గా అన్ని రాష్ట్రాల వాళ్ళు ప్రతినిధులు వెళ్ళారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనము 2 రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయారు, ఓ మీరు తెలుగు వాళ్ళే, మేము తెలుగు వాళ్ళే, మనందరం ఒక దగ్గర కూర్చుంటాం అనుకుంటారనమాట. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సమావేశం జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, అది రాజస్థానే కావచ్చు, గుజరాతే కావచ్చు, తమిళనాడే కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మనమందరము భారతదేశానికి చెందిన వాళ్ళు, మనమంతా ఒక దగ్గర కూర్చోవాలి అని చెప్పేసి కూర్చుంటారనమాట. ఇంకా గొప్ప అంటే ఏషియాలో జరిగినప్పుడు ఇట్లా జరుగుతుంది. ఇంకా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల నుంచి పిలిచినప్పుడు ఏం చేస్తారంటే, మీరు గమనించండి, ఈ యొక్క ఆ ఉదాహరణను మీరు ఒకసారి జీవితానికి అప్లై చేసినట్టయితే, ఏ విధంగా అయితే మీరు గొప్ప స్థాయికి వెళుతూ ఉన్నారో అప్పుడు వీళ్ళంతా మా వాళ్ళే అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఏ విధంగా అయితే మీ ఆలోచన పరిధిని విస్తరించుకుంటూ వెళ్ళిపోతారో అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అన్నటువంటి ఆలోచన మీకు కలుగుతుందన్నమాట. సో మానవత్వంతో మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలదు. ఒక జంట ఉంటుంది, ఒక బస్సు దిగుతారు, అప్పుడే దిగుతారు. దిగిన వెంటనే ఏం జరుగుతుందంటే, వాళ్ళు చూస్తుండగానే ఈ బస్సు అంటే ఇక్కడ ఒక టూర్కి వెళ్తాడు, ఒక కొండ ప్రాంతానికి టూర్కి వెళ్తారు, చూస్తుండగానే పైనుంచి ఒక పెద్ద రాయి ఆ బస్సు మీద పడి మొత్తం బస్సులో ఉన్నటువంటి అందరూ కూడా చనిపోతారు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అయ్యో మేము కూడా ఆ బస్సులో ఉంటే బాగుండేది అని. మీకు ఒక షాకింగ్గా అనిపిస్తుంది, అదేంటి వీళ్ళు కూడా చనిపోవాలని అనుకుంటున్నారా అని మీరు అనుకుంటారు. చాలామంది కూడా అలాగే భావిస్తారు. కానీ వీళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలుసా, మేము గనక అందులోనే ఉండి ఉంటే ఏం జరిగేది అంటే, మేము ఇక్కడ దిగాలి అనుకున్నాం, మేము దిగాము, మా లగేజ్ తీశారు అక్కడ నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, టూల్ బాక్స్ నుంచి అవన్నీ తీసి మేము దిగడానికి ఒక 5 నిమిషాలు ఈ బస్సు ఆగింది. ఒకవేళ మేము అందులోనే గనక ఉండి ఉంటే ఈ బస్సు వెళ్ళిపోయేది,
బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాయి కింద పడేది. అప్పుడు బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్గా బయట పడేటువంటి. చూడండి, ఆలోచన విధానము మార్పు జరిగితే అక్కడ ఉండేటటువంటి దృష్టికోణము ఏ విధంగా మారిందో చూడండి. కాబట్టి మనం ఆలోచించేటటువంటి విధానం మారాలన్నమాట. ఇప్పుడు మనకు అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే మనం చాలామంది హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి కేక్ కట్ చేస్తూ ఉంటాం. అంటే బర్త్డే అయితే ఒక హ్యాపీనెస్, ఇంకేదో సెలబ్రేషన్ అయితే ఒక, అంటే హ్యాపీనెస్ సెలబ్రేషన్ అన్నప్పుడు కేక్ కట్ చేస్తాం. ఇప్పుడు కేక్ ఉందనుకోండి, ఒక షుగరు, ఒక మైదా పిండి, ఇంకా రకరకాల ఫ్లేవర్స్ దానిలో యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నింటికి కూడా ఒక పచ్చిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా అన్ని కలుపుకొని తింటే మనకు అది ఆ కేక్ ఫ్లేవర్ వస్తుందా? ఇప్పుడు మనం టీ పెడతాం, కొంత షుగరు, టీ పొడి, మిల్క్ ఉంటుంది అనుకోండి, దీన్ని డైరెక్ట్గా నోట్లో వేసుకుంటామా? కాదు, దాన్ని మరిగించినప్పుడే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. అట్లాగే జీవితంలో ఈ రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ లాగా రకరకాలైనటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలను అన్నింటినీ కూడా కలగలిపితేనే, ఈ సంఘటనలను అన్నింటినీ ఆస్వాదిస్తేనే అప్పుడు అద్భుతమైనటువంటి రుచి అక్కడ వచ్చినట్టుగా అద్భుతంగా ఈ ఫ్లేవర్ని జీవితంలో ఆనందించగలుగుతామన్నమాట. ఓకే, సో భాస్కర్ గారు, ఫైనల్గా మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో, మీరు చెప్పిన బస్ స్టోరీలో లాగా పాజిటివ్గా ఆలోచిస్తే ఎంత మంచి జరుగుతుందనే విషయాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనిషి ఎప్పుడు కూడా తన సమస్యలను తను ఈజీగా పరిష్కరించుకుంటూ ఆనందంగా ఉండడానికి ఫైనల్గా ప్రేక్షకులకి ఏమైనా టిప్స్ చెప్తారా? ఫైనల్గా నేను చెప్పదలుచుకునే మూడు విషయాలండి. ఒకటి, ఆనందాన్ని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, నేను చక్కటి ర్యాంక్ వస్తే, చక్కటి మార్కులు వస్తే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, చదువు అయిపోయిన తర్వాత చక్కటి జాబ్ వస్తే, అంటే మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అనుకుంటాడు, నాకు చక్కగా మ్యారేజ్ అయితే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. ఆ తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆనందంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఆ తర్వాత పిల్లలు చక్కగా చదువుకుంటే ఆనందంగా ఉంటుంది ఉంటాను అనుకుంటాడు. ఆ తర్వాత పిల్లలు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు అన్నమాట. సో ఈ విధంగా ఆనందాన్ని ఎప్పుడూ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు తప్ప, ఆ క్షణములో, ఆ సందర్భంలో, ఆ సంఘటనలో, ఆ కాలంలో తను ఆనందాన్ని అనుభవించలేకపోయాడనమాట, ఆస్వాదించలేకపోయాడనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆనందాన్ని వాయిదా వేస్తూ ఉండకుండా తప్పకుండా ఆ క్రమంలో, ఆ క్షణంలో, ఆ సమయంలో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట, దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఆనందాన్ని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదన్నమాట. ఒకసారి ఒక యువకుడు జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తట్టుకోలేక ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నదీ తీరానికి వచ్చేసి ఆ ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ తీరంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చాలామంది శిష్యులు ఆ నదీ తీరంలో ఆ సమయంలో ఉండడం వల్ల అదృష్టవశాత్తు ఆ యొక్క యువకుడిని ఈ యువకులందరూ కూడా కాపాడి గురువుగారి దగ్గర తీసుకొస్తారు. గురువుగారు, ఈ యువకుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మేము కాపాడి తీసుకొచ్చాము అంటాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే అన్నీ కూడా పొట్ట నొక్కేసి వాటర్ అన్ని తీసేసి కూర్చోబెట్టేసి, నాయన ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే, చాలా కష్టాలండి, చాలా కష్టాలు కాబట్టి కనీసం తినడానికి తిండి కూడా లేదు, ఒక 2 డేస్ నుంచి నేను ఏమీ తినలేదు, అందుకని నేను ఈ విధంగా చేశాను అంటాడు. సరే సరే, ముందు మనం అన్నీ తర్వాత మాట్లాడదాము, అది శీతాకాల సమయం, సో సీతాఫలాలు దొరికేటటువంటి సమయం, అది ఆశ్రమ ప్రాంతం కావడం వల్ల చెట్టు మీద చక్కగా పండినటువంటి సీతాఫలాలు ఉన్నాయి అక్కడ. సో చాలా ఆకలితో ఉన్నటువంటి ఈ యువకుడికి ఆ గురువుగారు ఏం చేస్తారంటే, చక్కగా చెట్టు మీద పండినటువంటి ఒక 4 సీతాఫలాన్ని, కస్టర్డ్ యాపిల్స్ని ఈ యొక్క బాబుకి ఇస్తాడనమాట. అప్పుడు ఈ యువకుడు ఏం చేస్తాడు, చాలా ఆకలితో ఉండడం వల్ల, పైగా చెట్టు మీద పండినటువంటి పండ్లు చాలా టేస్టీగా ఉండడం వల్ల ఆభగా ఆ పళ్ళను, 4 పళ్ళను కూడా తినేస్తాడనమాట. ఒక 10 నిమిషాల తర్వాత, 15 నిమిషాల తర్వాత గురువుగారు వచ్చేసి చూస్తాడు, ఏంటి నాయన ఇక్కడ నేను సీతాఫలాల యొక్క గింజల్ని, తొక్కని ఇక్కడ పడేసావంటి, వీటిని తినలేదా అని చెప్పేసి అంటాడు అనమాట. అదేంటి గురువుగారు, సీతాఫలం యొక్క గింజల్ని, తొక్కల్ని తింటారా? అదేంటి గురువుగారు, తినరు కదా అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు చెప్తాడు గురువుగారు,
ఏ విధంగా అయితే పండులో ఉన్నటువంటి గింజల్ని తొక్కని తొలగించుకుంటూ పండు యొక్క రుచిని ఆస్వాదించావో అదేవిధంగా జీవితంలో ఉన్నటువంటి కష్టాలని నష్టాలని దుఃఖాలని తొలగించుకుంటూ జీవితం యొక్క ఆనందాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి గురువుగారు చెప్తారన్నమాట. సో గురువుగారు చెప్పినటువంటి ఈ ప్రిన్సిపుల్ కూడా మనందరి లైఫ్లో అప్లై చేసుకొని అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. మదర్ తెరిసా భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో సేవా కార్యక్రమాలను ప్రారంభం చేసినప్పుడు అప్పుడు ఇన్ని ప్రభుత్వ సంస్థలు కానీ ఇన్ని ప్రభుత్వ గ్రాంట్స్ కానీ ఇన్ని ఎన్జిఓస్ కానీ లేవు. అనాథల్ని అభాగ్యుల్ని కుష్ఠరోగుల్ని తన ఒడిలో చేర్చుకొని ఒక అమ్మలాగా పాఠాలు చెప్తూ ఉండేది. ఒక ఊరి అవతల పాడుబడినటువంటి ఒక ప్లేస్లో పిల్లలకి నేలపైన ఇసుక పోసి అక్షరాలు దిద్దిస్తూ ఉండేది. సో ఈ విధంగా సేవా కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి మదర్ టెరిసా ఒక 20 మంది పిల్లలున్నారు. ఒకరోజు ఉదయం పూట పిల్లలందరూ లేచి అమ్మ ఆకలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరూ కూడా 12 సంవత్సరాలు వయసు లోపు కలిగినటువంటి వాళ్ళే. 6 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక్కరిద్దరు అటు ఇటుగా 1-2 సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో, కానీ 20 మంది పిల్లలు కూడా దాదాపు ఇదే వయసులో ఉన్నటువంటి వాళ్ళు. చిన్నపిల్లలు నిన్నెప్పుడో ఆహారం తిన్నారు, ఉదయం 6 గంటలకి ఆకలి అని ఏడిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలకి ఆహారం ఎట్లా పెట్టాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. భగవంతుని మీద భారం వేసేసి కలకత్తా నగర వీధుల గుండా ప్రయాణం ప్రారంభం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా పెడితే ఒక్కరికో ఇద్దరికో ఆహారం పెడతారు తప్ప 20 మంది పిల్లలకి ఆహారం ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక చౌరస్తాలో ఒక సెంటర్లో ఒక బేకరీ షాపు ఓపెన్ చేసి ఉంది. ఈవిడకి చాలా సంతోషం వేస్తుంది. ఆ బేకరీ షాప్ దగ్గరికి పోయి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి మదర్ తెరిసా ఆ బేకరీ షాప్ యొక్క యజమాన్ని ప్రాధేయపడుతుంది. అయ్యా, 20 మంది చిన్నపిల్లలున్నారు, అనాథలు, అభాగ్యులు, కుష్ఠరోగులు, తల్లిదండ్రులు లేనటువంటి దీనులు, చిన్నపిల్లలు నిన్న ఎప్పుడో ఆహారం తిన్నారు, ఆకలితో ఏడుస్తున్నారు, దయచేసి మీ షాపులో మిగిలిపోయినటువంటి బ్రెడ్ ముక్కలు ఏమైనా ఉంటే మా పిల్లలకి ఇస్తాను, దయచేసి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. పొద్దున్నే వచ్చావా, 20 మంది పిల్లల్ని ఎగేసుకుంటూ వచ్చావా, సమయం సందర్భం లేదా, పని పాట లేదా అని చెప్పేసి విసుకుంటాడు షాప్ యజమాని. వేరే ఆప్షన్ లేదు. ఎవరు పెడతారు 20 మంది పిల్లలకి? ఒకరిద్దరి కంటే ఎక్కడ దొరుకుతుంది? మదర్ తెరిసాకు తెలుసు ఇది ఆప్షన్ కాదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంతకు మించిన ఆప్షన్ లేదు అని చెప్పేసి 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాల సమయం గడుస్తుంది. అయినా కూడా అక్కడే ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఈ షాప్ యజమాని మళ్ళీ వస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇంకా పోలేదా అని చెప్పేసి అంటాడు. ఈ మదర్ తెరిసా ఇలాగే 2 చేతులు జోడించి నిన్న మిగిలిపోయినటువంటి బ్రెడ్ ముక్కలు ఏమైనా ఉంటే దయచేసి మా పిల్లలకి అని చెప్పేసి మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ప్రాధేయపడుతుంది. నీకు ఒక్కొక్కసారి చెప్తే అర్థం కాదా, వెళ్ళు పో అని చెప్పేసి మొహం మీద ఉమ్మేస్తాడు. 2 చేతులు జోడించి కాళ్ళ మీద కూర్చునే ఉన్నటువంటి మదర్ తెరిసా మొహాన ఉమ్ము వేసిన తర్వాత ఇలా తన మొహం మీద పడినటువంటి ఉమ్మును తీసి ఆ షాపు యజమానికి చూపిస్తూ, అయ్యా దీన్ని నాకు ఇచ్చారు, మరి మా పిల్లలకి ఏమిస్తారని అడుగుతుంది. షాపు యజమాని ఒక్కసారిగా నిర్ఘాంతపడిపోతాడు, షాక్కి గురవుతాడు. తను చేసినటువంటి తప్పేంటో వెంటనే దోహదపడుతుంది. అప్పుడు, అమ్మ నేను తప్పు చేశాను, నాకు అర్థమైంది, నేను పొరపాటు చేశాను, ఇక నుంచి ఈరోజు నుంచే ఈ క్షణం నుంచే ఇప్పటి నుంచే నా ప్రాణం ఉన్నంతకాలము కూడా నేను మీరు ఉండేటటువంటి ప్లేస్కు వచ్చి పిల్లలు ప్రతిరోజు ఉదయం కూడా వాళ్ళు కడుపు నిండా తాగే అన్ని పాలు, కడుపు నిండా తినేంత బ్రెడ్ నేను స్వయంగా తీసుకొచ్చి అందజేస్తాను అని చెప్పేసి చెప్తాను అన్నమాట. సో ఇది ఎదుటి వాళ్ళ లోపల ఆనందము కనుక మనం పొందినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఆనందం లభిస్తుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు సీ ఎ పర్సన్ స్మైలింగ్.
అండ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఈజ్ నోయింగ్ దట్ యు ఆర్ ద రీజన్ బిహైండ్ దట్ స్మైల్. సో బీ ద రీజన్ ఫర్ అదర్స్ టు స్మైల్ అంటుంది మదర్ థెరిస్సా. సో ఈ ప్రపంచంలో అందమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఒక మనిషి సంతోషంగా ఉండడం. అంతకు మించిన అందం ఏంటయ్యా అంటే ఆ సంతోషానికి కారణం మీరే కావడం. కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క సంతోషానికి కారణం కండి, అది ఆటోమేటిక్గా మీ లోపల సంతోషాన్ని పెంచుతుంది అన్నటువంటి మదర్ థెరిస్సా యొక్క వాక్కులను మన జీవితంలో భాగంగా చేసుకున్నట్లయితే మన జీవితం ఆనందమయం అవుతుంది. ఓకే, సో నిజంగా మదర్ థెరిస్సా స్టోరీ అనేది చాలా ఇన్స్పైరింగ్గా హార్ట్ టచింగ్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కనుక ఎంతటి కష్టంలో ఉన్నా కూడా ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కనుక చదివినట్లయితే విన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు మనకున్న సమస్య చాలా చిన్నది అని. ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీనెస్ అనే డెస్టినీ రీచ్ అవుతారు. నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమం. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.